శివుడాని సిగలో గంగను నేలకు దించలేవా, తెలంగాణ పల్లెలో కరువును కొంతైనా తీర్చలేవా. శివుడాని సిగలో గంగను నేలకు దించలేవా. చెప్పినావా ఇట్లా తెలంగాణ? చెప్పి ఏమన్నాడు? ఫస్ట్ ఒప్పుకోలేదు. ఏం సాంగ్ వస్తావు, చిన్నపిల్లలు ఉన్నారు కదా, కొంచెం వాళ్ళు పెద్ద అయినాక ట్రై చేద్దాంలే అంటే. హాయ్ అన్నలందరికి నమస్తే, నేను మీ దినేష్, తెలంగాణ టాలెంట్. ఎట్లున్నారు? అంత మంచిదేనా? నేనైతే సూపర్ ఉన్నా. ఇవాళ మీకు మంచి టాలెంటర్ను పట్టుకొచ్చిన. అసలు బగ్గ దూరంకి వెళ్ళొచ్చింది, మరి ఎక్కడికి వెళ్ళొచ్చింది అనేది కూడా తెలుసుకోవాలి. కానీ పాటలు మాత్రం అద్భుతంగా పాడుతుంది ఆమె, నిజంగా మట్టి మాణిక్యమే. ఈ మధ్యలో మీరు లైకులు చేసుడు బంద్ చేసిర్రు, నా కోసం చేయకున్నా కానీ జర వాళ్ళు ఆడతారు కాబట్టి వాళ్ళకు ఒక లైక్ అయితే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. అబ్బా మీరు మంచిగా వాడినా, మమ్మల్ని ఇంతమంది లైక్ చేసిర్రు అనుకుంటారు. మీరు చేసే ఒక్క లైక్ వల్ల వాళ్ళకు ఇంకొంచెం ప్రోత్సాహం, కొంచెం బూస్ట్ ఇచ్చినట్టు ఉంటుంది. జర లైక్ అయితే చేయరు, తెలంగాణ టాలెంట్ సబ్స్క్రైబ్ చేయరు. చెల్లె నమస్తే. నమస్తే అన్న. అంత మంచిదేనా? అంత మంచిదే. నువ్వు సూపర్ వాడతావు చెల్లె పాటలు. థ్యాంక్ యూ అన్న. పాటలు వాడే ముందు నువ్వు ఎక్కడికి వచ్చినావు, ఏం కథ అనేది మనోళ్ళకి చెప్పవచ్చరా? నా పేరు శ్రీలత, మాది తొర్రూరు గ్రామం, అబ్దుల్లాపూర్ మెట్ మండల్, రంగారెడ్డి జిల్లా. రంగారెడ్డి జిల్లా నుంచి వచ్చిన ఇవాళ? అవునన్నా. కానీ బగ్గ రోజులైంది మెసేజ్ చేసిన. అవునన్నా. చాలా మంది ఉన్నారు నీలాగా ఇంకా బయటకు వచ్చేటోళ్ళు, ఒకళ్ళకి ఒకళ్ళు అందరు వస్తారు. ఏమనుకో, ఒక బగ్గ లేట్ అయిందని. ఓకే అన్న, చాలా థ్యాంక్స్ అన్న ఇప్పటికైనా అవకాశం వచ్చినందుకు. అంటే నేను కావాలని అయితే ఏం చేయలేదు, మధ్యలో లాక్డౌన్ వచ్చింది, ఇబ్బందులు వచ్చినాయి, స్టూడియో కడుతున్నా. ఈ ప్రాబ్లంల వల్ల అర్థం చేసుకుంటారు, అర్థం చేసుకుంటారు, తిట్టిటోళ్ళు తిడుతురు. ఓకే అన్న. తిట్టినా మీరే, మెచ్చుకున్నా మీరే, సరేనా? ముందుగా మంచి పాటతోని నువ్వు మంచిగా పాడతావు, వాళ్ళకు కూడా తెలవాలంటే ఇవాళ నీ టాలెంట్ చూపించుకో, ఒక మంచి పాట పాడు. శివుడాని సిగలో గంగను నేలకు దించలేవా, తెలంగాణ పల్లెలో కరువును కొంతైనా తీర్చలేవా. శివుడాని సిగలో గంగను నేలకు దించలేవా, తెలంగాణ పల్లెలో కరువును కొంతైనా తీర్చలేవా. కనుచూపు మేరలో కానరాదు ఏడ కాసింత పచ్చదనము, పచ్చనోటు కమ్ముడవుతున్న నేతలు చేస్తున్నారు ఈ ఘోరము. కనుచూపు మేరలో కానరాదు ఏడ కాసింత పచ్చదనము, పచ్చనోటు కమ్ముడవుతున్న నేతలు చేస్తున్నారు ఈ ఘోరము. శివుడాని సిగలో గంగను నేలకు దించలేవా, తెలంగాణ పల్లెలా కరువును కొంతైనా తీర్చలేవా. అంటే ఈ వ్యవసాయం మీద ఏదైనా ఇబ్బంది జరిగితే మొత్తం అలాంటి పాటలే మైండ్లో నువ్వు హంపింగ్ చేసుకున్నట్టు నువ్వు కదా? అట్లా అంటే నాన్న వ్యవసాయం చేస్తుండన్న, వ్యవసాయం చేస్తుండే కానీ చేసిన పంటకి గిట్టుబాటు ధరలు రాక నాన్న చాలా ఫీల్ అవుతుంటాడు అట్లా అని. ఇట్లాంటి నాన్న పేరు చంద్రయ్య. అమ్మ పేరు పార్వతమ్మ. మీరు ఎందరు అన్నదమ్ములు, ఎందరు అక్క చెల్లెళ్ళు? ఒక అక్క ఒక అన్న, నేను చిన్న. మొత్తం ముగ్గురు చిన్నదా? నేను అన్న పేరు ఏం పేరు అన్న? శేఖర్. నువ్వు ఇట్లా వ్యవసాయం గురించి పాటలు పాడుతూ ఉంటే అన్న ఏ విధంగా రియాక్ట్ అవుతుండే ఇంట్లో? అన్న చాలా బాగా రియాక్ట్ అవుతాడు అన్న, ఫుల్ సపోర్ట్ చేస్తారు ఫ్యామిలీ మొత్తం. నేను చిన్న ఉన్నప్పటి నుండి పాటలల్లో కొంచెం పాటల ప్రోగ్రామ్లకి ఇట్లా జ్ఞాన సరస్వతి ఫౌండేషన్ వాళ్ళు అట్లా తీసుకెళ్ళి స్టేజ్ల మీద పర్ఫార్మెన్స్ చేసిన. మైక్ పట్టుకొని వాడినావు చిన్నప్పుడే? ఇప్పుడు ఇట్లా మ్యూజిక్ మ్యూజిక్ ట్రాక్ మీద అయితే పాడలే? పాడ. కానీ పాడాలని అయితే ఫుల్ ఇంట్రెస్ట్? ఫుల్ ఇంట్రెస్ట్ ఉందండి. పాడతావు? ఖచ్చితంగా నువ్వు వాడాలి. నాకు సాధ్యమైనంత వరకు ప్రయత్నం నేను చేస్తా. చాలా మంది వాడారు తెలంగాణ టాలెంట్ నుంచి వచ్చిన వాళ్ళు. అవునన్న, చాలా మంది స్క్రీన్ పైన కనిపిస్తారు. చిన్న మైక్ మీద వాడిన వాళ్ళు పెద్ద మైక్ పట్టుకొని వాడారు, నాకైతే హ్యాపీ అనిపిస్తుంది. చెప్పినావా ఇట్లా తెలంగాణ టాలెంట్? చెప్పి. ఏమన్నాడు? ఫస్ట్ ఒప్పుకోలేదు. ఏం సాంగ్ వస్తావు, చిన్నపిల్లలు ఉన్నారు కదా, కొంచెం వాళ్ళు పెద్ద అయినాక ట్రై చేద్దాంలే అంటే. సరే చూద్దాం అన్నట్టు ఉన్నా కానీ తెలంగాణ టాలెంట్ యూట్యూబ్ ఛానల్ చూసినాను. నాకు నాకేమనిపిస్తుంది తెలుసా, కొంతమంది అద్దాన వాళ్ళు ఉంటారు కదా, చిన్న చిన్న పిల్లల్ని కనిపిస్తాను ఇలా నాముషి అనిపిస్తుంది. కొత్త కొత్త చిన్నపిల్లలు ముందడికే వాడుతున్నారు, మేము అద్దంటున్నాం, అద్దనద్దు పాడిపియ్యాలి, వాళ్ళకు ఒక కోరిక నెరవేరుతుంది అని అయితే ఆలోచిస్తారు అని అయితే అనిపిస్తుంది. అవునన్నా. ఇప్పుడైతే ఫుల్ సపోర్ట్ అన్న, సపోర్ట్ చేయాలి తప్పదిగా, లేకపోతే నేను సపోర్ట్ చేసుడు అవుతుంది వచ్చి. ఇప్పుడు పాటలు కూడా రాస్తావు అని చెప్పినావు కదా? అవునన్నా, ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేసిన రాయడం. ఇంకా రాసిన ఒక సాంగ్ రాసుకున్నావా? ఒక చిన్న ఒక రెండు లైన్లు పాడతావా? పాట.
పల్లెల్లో ఉండేటి ననుగన్న తల్లి, పల్లెల్లో ఉండేటి ననుగన్న తల్లి, మురిపాల పాలిచ్చి నన్ను పెంచినవే అమ్మ మాయమ్మ. అంటే పల్లె కోసం రాసుకున్నావు? పల్లెలో మా అమ్మ ఉంటుంది కాబట్టి ఆ పల్లె వాతావరణంలో నన్ను ఎట్లా పెంచింది అనేసి నేను ఈ సాంగ్ రూపంలో రాసుకుంటున్నాను. ఇంకా అదే వాట్సాప్లో ఇంకొక సాంగ్ నాకు సెండ్ చేసినవు, అంటే ఇట్లా ఫోక్ టైపే ఉంది నాకు తెలిసి, ఆ పాట పాడు ఒకసారి. ఎట్లెట్లా బతికి నోళ్ళం రెంకన్నా మనము, గిట్లెట్లా అయితే మీరో రెంకన్నా, గిట్లెట్లా అయితే మీరో రెంకన్నా, ఎట్లెట్లా బతికి నోళ్ళం రెంకన్నా మనము, గిట్లెట్లా అయితే మీరో రెంకన్నా, గిట్లెట్లా అయితే మీరో రెంకన్నా, ఎడ్లాకు రంగులేసి ఏరువాక సాగి నోళ్ళం, తీరొక్క గింజలు పెట్టి పుట్ల పంటలు తీసి నోళ్ళం, చుట్టాలు పక్కాలు వస్తే సంబురాలు జరిపినోళ్ళం, సంబురాలు జరిపినోళ్ళం, వెనకటి రోజులు యాదికొస్తే రెంకన్నా, నాకు పుట్టేడంత దుఃఖం వచ్చే రెంకన్నా, నాకు పుట్టేడంత దుఃఖం వచ్చే రెంకన్నా, ఎట్లెట్లా బతికి నోళ్ళం రెంకన్నా మనము, గిట్లెట్లా అయితే మీరో రెంకన్నా, గిట్లెట్లా అయితే మీరో రెంకన్నా. వ్యవసాయం ఉందా చెల్లె ఇంటికాడ? ఉందన్న. అంటే మంచిగా పంటలు పండుతాయా లేకపోతే లాస్ట్ లాస్ట్ నడుతుందా? అంటే ఇక్కడ అత్త వాళ్ళ ఇంటికాడ ఏం లేదు, అమ్మ వాళ్ళ ఇంటికాడ. అంటే ఊరికే మరి ఇక్కడికి వచ్చినాక ఆయన మరి చెల్లె బావతో నీ పాట పాడుకుంటుంది ఏంది, ఎట్టెట్లా బతికినాయం కదా అని ఇట్లా. అవునన్న, అక్కడి బతుకులు అట్లనే ఉండే కాబట్టి ఇక్కడ ఏం లేదు. సూపర్. ఎంతవరకు చదువుకున్నావు అన్న? నేను వొకేషనల్ గ్రూప్స్ చేసినన్న, నర్సింగ్. ఎందరు మీకు పిల్లలు? ఇద్దరు పాపలన్న. ఇద్దరు పాపలు. ఈ పాటలు ఆడతా అంటే మరి మీ పార్ట్నర్కి ఏ విధంగా సపోర్ట్ చేస్తారు? ఫుల్ సపోర్ట్ అన్న. సత్యకు తెలంగాణ టాలెంట్ ద్వారా ఇట్లా సపోర్ట్ చేస్తున్నందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నా. ఎందుకంటే సపోర్ట్ చేయండి, అందరికీ మంచి భవిష్యత్తు రావాలి నేను చేస్తున్న ప్రయత్నాన్ని ఎంకరేజ్ చేయండి. ఇప్పటివరకు అయితే నువ్వు పాటలు రాస్తున్నావు, పాడుతున్నావు, నార్మల్గా పాడుతున్నావు, ఇవాళ తెలంగాణ టాలెంట్లో పాడుతున్నావు, ఎట్లా ఫీల్ అవుతున్నావు మరి? హ్యాపీగా ఫీల్ అవుతుందన్న. నాకు ఈ అవకాశం వచ్చినందుకు, మీరు ఇచ్చినందుకు థ్యాంక్స్ఫుల్గా ఉంటున్నా ఇప్పటికి. సూపర్. లైఫ్ అంబిషన్ ఏంది మరి? ఇప్పుడైతే పాట పాడుతున్నావు, ఓకే. లైఫ్ అంబిషన్ చిన్నప్పటి నుండి సింగరే అన్న నాకు. కాకపోతే మధ్యలో ఏమైందంటే ఇట్లా వృద్ధులను చూసి కొంచెం నాకు వాళ్ళకి సేవ చేయాలన్న కోరిక నాకు వచ్చిందన్న. మానవ సేవ చేయాలని అనిపించింది. అయితే నేను నర్సింగ్ ఫీల్డ్లోకి వెళ్ళిన, వొకేషనల్ నుండి అప్రెంటిస్ చేసిన, అయిపోయిందన్న. ఇంకా నెక్స్ట్ సేవ చేస్తావా? సూపర్. తెలుసా, చాలా తక్కువ మంది ఉంటారు అట్లా థింక్ చేస్తారు. ఎవరి సెల్ఫ్నెస్ వాళ్ళు, అంటే ఎవరి లైఫ్ వాళ్ళు చూసుకుంటారు. మరి అట్లా ఎందుకు అనిపించింది? మరి అట్లా ఎందుకు అనిపించింది అంటే ఊర్లలో మా ఇంటి దగ్గరనే ఒక ముస్లామే ఉంటుండే చిన్న ఉన్నప్పుడు. అంటే కొడుకులు పట్టించుకోకపోవడం, ఆమె రోడ్డు మీద ఉండడం, అట్లాంటి వాళ్ళకు సేవ చేయాలని కొంచెం ఇంట్రెస్ట్ కలిగిందన్న. ఎవరు పట్టించుకోకపోవడం రోడ్డు మీద, ఆమెను లేపి పక్కన కూర్చోబెట్టడం కాలేజీకి వెళ్ళేటప్పుడు అట్లా చేస్తుండే వాళ్ళం, అట్లని కొంచెం నాకు ఇంట్రెస్ట్ కలిగింది. ఇట్లా మరి దానికి ఎంతో ఆర్థికంగా నువ్వు ఉండాలి మరి, నువ్వు అట్లా ఉన్నావు మరి? ఉండాలని కోరుకుంటున్నా నేను, గిట్టంగా నాకు ఆ చాయిస్ రావాలని కోరుకుంటున్నాను. సూపర్. తెలుసా, మంచి అంబిషన్ ఉంది, నువ్వు తొందర రీచ్ కావాలి. కాకపోతే ఏంటంటే దానికి ఎంతో కొంత డబ్బు ఉండాలి, డబ్బు ఉండాలి, పైసలు ఉండాలి. పైసలు లేకపోతే మేము కూడా చాలా పేదవాళ్ళం. నాకు తెలుసు, చూస్తే చూస్తే కాదు. ఇప్పుడు దాదాపు నువ్వు మెసేజ్ చేసి కూడా చాలా రోజులు అవుతుంది నేను చూస్తున్నా. నేను రాలేను నీ దగ్గరికి అంత దూరం, ఎందుకంటే నా సిచ్యువేషన్ మంచిగా లేదు. అర్థం చేసుకున్నాను, వచ్చినందుకు నీకు దండం ఇవ్వాల. నేను అందరి దగ్గరకు పోతాను, నువ్వు నా దగ్గరికి వచ్చినావు, మంచిగా అనిపిస్తాను. పాట మీద నీ అభిప్రాయం ఏంది సెల్లె మరి? పాట మీద నా అభిప్రాయం అంటే పాట పాడుకున్న క్షణాలల్లో మన బాధల్ని మర్చిపోతామన్నా. మన బాధలు విన్నా పాడినా పాడరాకపోవడం అనేది సమస్య కాదు, విన్నా పాడినా దాంట్లో పైన ఇంట్రెస్ట్ ఉంటే మన బాధల్ని మర్చిపోతాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన కష్టాలు అనేటివి గుర్తురావు పాట వల్ల, అదొకటి సాధ్యం. పాట గురించి, కళాకారుల గురించి ఒక పాట పాడు మరి. ఓకేనా, పాడతాం. మేము కళాకారులం, ప్రజా కళాకారులం, కళా బాటసారులం, కళయే మా జీవితం, కళకే మేము అంకితం, మా గాత్రమే మా జీవన సూత్రంగా బతుకుతాం. మేము కళాకారులం, ప్రజా కళాకారులం, కళా బాటసారులం, కళయే మా జీవితం, కళకే మేము అంకితం. ఎవరైనా నేర్పిస్తారా ఆ పాటలు, ఇట్లా వాడాలి అట్లా వాడాలని? ఏం నేర్పియరన్నా, నేను
నేను ప్రాక్టీస్ చేసుకుంటా యూట్యూబ్ లో చూసి సాంగ్స్ ప్రాక్టీస్ చేస్తుంటా బాగా. యూట్యూబ్ లో ఎవరు ఎక్కువ చూస్తావు పాటలు? ఎవరు అంటే వచ్చిన సాంగ్ ప్రతి ఒక్కటి నేను ఫాలో అవుతుంటాను. నాకు మైండ్ కు ఎట్లా మంచిగా అనిపించిన పాట, బాధ నా బాధ తీరేటట్టు ఉంటే ఆ పాట ఖచ్చితంగా నాకు నోటెడ్ అవుతుందా? అవుతుంది. నీ పాటలు కూడా యూట్యూబ్ లో రావాలి అని ఎప్పుడైనా అనుకున్నావా? అనుకున్నాను, నా ఆశ నాకు చాలా ఉంది. ఇవాళ తెలంగాణ రావాలని కోరుకుంటున్నా. దయచేసి అందరు సపోర్ట్ చేయండి. ఎంతో ఆశతోటి కష్టపడి నేర్చుకుంది, ఎట్లా పాడిర్రు అనేది కాకుండా వాళ్ళు ఎంత ధైర్యంగా మాట్లాడుతున్నారు, ఎంత ధైర్యంగా వాడుతున్నారు అనేదే మనము గుర్తించాలి. వీళ్ళకు మంచి భవిష్యత్తు రావాలి. ఇప్పుడు మీరు వచ్చి ఇక్కడ సెట్ అయ్యారు కదా రంగారెడ్డిలో? మాది ఆల్రెడీ రంగారెడ్డి అన్న, కాకపోతే అమ్మ వాళ్ళది యాచర మండల్ మేడిపల్లి గ్రామం విలేజ్. పల్లెటూరు నుంచి సిటీకి వచ్చినావు కదా, ఇక్కడికి అక్కడికి ఏమైనా తేడా అనిపిస్తుందా? చాలా తేడా అన్న, ఆ అనుభవాలు అట్లాంటివి. అక్కడ ఆకిలోకి సాంపి వెళ్తుంటారు, అలకు జల్లు. ఇక్కడ అట్లాంటి ఉండవు, అన్ని సీసీ రోడ్లు మామూలుగా ఇట్లా వాటర్ పోసేసారు, ఏదో సాంపి కలర్లు అన్నీ అవి వచ్చినాయి. అలకు జల్లిన కలర్ వస్తుంది కదా. ఓకే, అది చూసినప్పుడు ఏమనిపిస్తుంది? పల్లె వాతావరణం చాలా బెటర్ అనిపిస్తుంది దీనికంటే. అంత ట్రాఫిక్ కొంచెం డిస్టర్బెన్స్ ఉంటుందన్న చాలా. అక్కడ అయితే పక్షుల రాగాలు. పల్లెటూరు పల్లెటూరే, అట్లా పల్లె ఆధిగతుంది కదా, ఒక పల్లె పాట కూడా వాడి. వేకువ కిరణాల వెలుగులు వెన్నెలమ్మ ఓలే నవ్వులు విరబూసిన బంతి పువ్వులు సక్కరైన రంగవల్లులు ఓయమ్మ నాడబిడ్డలు మురిపాల మనసున్న ముద్ద బంతులు ఓయమ్మ నాడబిడ్డలు మురిపాల మనసున్న ముద్ద బంతులు సుక్కలన్నీ నేల కొంగు సాటుకు పోయి తొలి పొద్దు సూర్యుని తొంగి చూసేయాల ఇల్లు వాకిలుడిసి అలుకులు జల్లేసి ముంగిట్లో ముత్యాల హరివిల్లు వేసి ముఖము సింగారించి సిగల మల్లెలు పెట్టి తెలుగోళ్ళ అందాన్ని తెలుపుతుంటారమ్మా ఓయమ్మ నాడబిడ్డలు మురిపాల మనసున్న ముద్ద బంతులు ఓయమ్మ నాడబిడ్డలు మురిపాల మనసున్న ముద్ద బంతులు. బ్రహ్మాండంగా ఉంది, అద్భుతంగా ఉంది నీ గొంతు. నువ్వు ఇంకా ప్రాక్టీస్ చేసినావు అనుకో 100% తెలంగాణ టాలెంట్ కాదు, ఎవరైనా నీకు అవకాశం ఇస్తారు. ఎందుకంటే నువ్వు ఆడే విధానం అట్లుంది. నేను ఇంతమందిని చూస్తా కదా, నాకు అనిపించింది చెప్తానా, కావాలంటే ఇంకోరన్నా పెద్దోళ్ళు ఉంటారు కదా, వాళ్ళ దగ్గర అడుగు ఇట్లా నేను పాడుతున్నా అని. చాలా మంది అంటుంటారన్న వాయిస్ బాగుంది, ట్రై చేస్తే బాగుంటుంది. వాళ్ళ ఎంకరేజ్ వల్లనే నేను ముందరికి రాగలుగుతున్నా అనుకుంటా. సత్యగా చెప్పాలి, ఆయన సపోర్ట్ చేయండి, నేను వీళ్ళు ఇక్కడ ఒకటి చూసుకోలే. అవునన్నా, ఎందుకంటే ఆయన సపోర్ట్ లేని నేను ఏం చేయలేనేమో అన్న. ఎందుకంటే ఆయన గ్రేట్, అట్లా సపోర్ట్ చేయాలి. ఇప్పుడు ఇంత ఇంటర్వ్యూ జరుగుతుందంటే నీకు ఇద్దరు చిన్న పిల్లలు, వాళ్ళిద్దరిని ఆయన కంట్రోల్ చేస్తాడు. అక్కడ అమ్మ కావాలంటారు, ఏడుతారు, ఇది కావాలి అది కావాలని అంటారు. ఆయన కూడా ఇప్పుడు నువ్వు ఇక్కడ ప్రశాంతంగా అక్కన్న, అసలు ఆయన పార్ట్నర్గా రావడం మంచిగా చూసుకుంటుంది కాబట్టి హ్యాపీగా ఉన్నావు. ఈ తెలంగాణ ఉద్యమాలు అప్పుడు పాటలు ఏమన్నా వాడినావా? ఇంతకుముందు చెప్పిన ఉన్నావు స్టేజ్ ప్రోగ్రామ్లలో పాటలు వాడినా? అవునన్న, పాడినా. కాకపోతే మా ఇంటి వాళ్ళు సపోర్ట్ లేక కొంచెం స్కూళ్ళల్లోనే అయిపోయింది. అంటే తెలంగాణ ఇట్లా ర్యాలీ తీయడం కోసం అట్లా స్కూళ్ళకి వచ్చి బయటకు తీసుకెళ్ళి పాటలు పాడిపించడం అట్లా వాడిపించేదన్న. అంటే అప్పుడు చిన్నపిల్లని ఏం తెలియదు అప్పుడు నాకు. ఇంకా అప్పుడు వాడిన పాటలు ఏమైనా గుర్తుకున్నాయా? పాడినన్న ఒక పాట. ఏం పాట? ఉడుకు నీళ్ళు పోస్తుంటే ఒళ్ళు గాలిందంటే కొడుక. ఓకే. ఉడుకు నీళ్ళు పోస్తా ఉంటేనే ఒళ్ళు గాలిందంటివి కొడుక, ఉడుకు భూవల సెయ్యి పెట్టక ఉదుకొని తింటవా బిడ్డ, పెట్రోలు పోసుకొని ఎట్లా కాల్చుకున్నావు కొడుక, పెట్రోలు పోసుకొని ఎట్లా కాల్చుకున్నావు కొడుక. అవ్వయాదికి రాలేదా, అవ్వయాదికి రాలేదా అని గౌరంగ ఎత్తి పెంచిన చెల్లయాదికి రాలేదా అని సాంగ్ పాట. అది చాలా మంది నేర్పించిన పాట అది. ఈ మధ్యలో ఇంటర్వ్యూలలో ఈ పాట వాళ్ళు వాళ్ళే, ఇప్పుడు నువ్వు వాడినావు, ఫస్ట్లో వాడిర్రు కొత్త కొత్త వచ్చినప్పుడు. అంటే కొత్తతనం అనేది వెతుకుతున్నాం అన్నట్టు, కానీ నువ్వు మళ్ళీ గుర్తు చేసినావు. సూపర్. ఉద్యమాలు అప్పుడు కూడా పాడినావు. ప్రజెంట్ అయితే సింగర్ కావాలని అనుకుంటున్నావు. ఇవాళ నీ పర్ఫార్మెన్స్ అయితే చూపించినావు, నువ్వైతే మంచిగా వాడుతున్నావు. ఇక మన వ్యూవర్స్ మన తెలంగాణ టాలెంట్ దోస్తులు చెప్పాలి కానీ నువ్వు ఎట్లా వాడుతున్నావు అనేది. ఇప్పుడు నువ్వు చిన్నప్పుడు చదువుకున్న మీ ఫ్రెండ్స్ ఉంటారు కదా, అప్పుడు నిన్ను ఎంకరేజ్ చేసిన ఫ్రెండ్ ఎవరన్నా గుర్తున్నారా? ఉన్నారన్న. అంటే మేము 6 మెంబర్స్ ఫ్రెండ్స్ ఉండేది. అంటే ఇక వాళ్ళ మేమే ఉండేది అనమాట, వేరే వాళ్ళని దగ్గర రానియకపోదురు. మీరు పడ్డట్టు కొంచెం
కొంచెం ప్రౌడ్ గా తిరుగుతుండే అనమాట స్కూల్లో కానీ బయట కానీ ఎక్కడైనా స్టేజ్ పైన ప్రోగ్రామ్ మేము లేనిది ప్రోగ్రామ్ ఏది కాదనమాట అంతే అట్లా అట్లా ఉంటుండే అప్పుడు మూమెంట్స్ వేరడ్డ వాళ్ళతోటి మంచి పాట ఉంటది కదా ఈ ఫ్రెండ్స్ది బాల్యం రామూల్యం రా అనేది అచ్చా పాట అది దాదాపు అన్ని పాటలు వచ్చు నీకు ఓకే పాడు ఈ పాట కూడా బాల్యమురా తిరిగి చెరలేని తీరమురా బాల్యమురా మూల్యమురా తిరిగి చెరలేని తీరమురా అని ఇట్లా కానీ సూపర్ తెలుసా ఒక్కసారి నాకు బోయిన పెళ్ళికాడ ఐదో తర్వాత దాకా చదువుకున్నా నేను మేము కూడా ఒక 10 మంది ముందు 10 మంది అంటే క్రికెట్ ఆడచ్చు తెలుసా ఇక క్రికెట్ ఉసిరగోని బిర్రగోని మొత్తం సరికర్తం మళ్ళీ పుస్తకాలు వారేసారు క్రికెట్ వాళ్ళం పాటలు అవన్నీ ఉంటాయి తెలంగాణ టాలెంట్ ఈ ఇంటర్వ్యూ ద్వారా ఇంకేమన్నా షేర్ చేసుకోవాలనుకుంటున్నావా తెలంగాణ టాలెంట్ యూట్యూబ్ ఛానల్ చూసి నేను ఫాలో అయ్యి ఎన్నో రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాన్న సాంగ్స్ పాడాలని కానీ ఇవాళ ఇక్కడికి వచ్చినాక నీ పరిస్థితి ఏందో నాకు అర్థమైంది వాతావరణం అనుకూలించక ప్లస్ నీకు అటు ఇటు ఫోన్లో చూడు నువ్వు చాలా బిజీగా ఉంటావని నేను ఊహించలే అన్న ఇంత బిజీగా ఉంటావని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు కాకపోతే వస్తావని వెయిట్ చేసిన కాకపోతే నేనే అన్నకు అన్న చాలా బిజీగా ఉంటుండని చాలా ఇంటర్వ్యూలలో చెప్పిండు అన్న ఇక్కడ వరకు వచ్చి ఎందుకు టైం వేస్ట్ చేసుకోవడం మనమే వెళ్ళి ఇంటర్వ్యూ తీసుకుంటే బాగుంటుందని వచ్చినాం నువ్వు ధైర్యం చేసి వచ్చినావు కానీ నాకు 4 పనులు వాస్తవానికి ఇక్కడ ఇప్పుడు సిచ్యువేషన్ చూస్తే నీకు తెలిసింది చాలా మంది ఏమనుకుంటారు అంటే అత్తలేడు అత్తలేడు అనుకుంటారు వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నావు అట్లా అనుకోవద్దు అన్న ఎప్పుడైనా రావడానికే ట్రై చేస్తున్నాడు కాకపోతే అన్న చాలా బిజీగా ఉండి రాలేకపోతుండే 4-5 పనులు ఉన్నాయా ఇల్లు పని నడుతుంది అటు నుంచి ఫోన్ వస్తుంది ఇటు నుంచి ఫోన్ వస్తుంది అటు చూసుకోలేకపోతే చేసిన ఇంటర్వ్యూలని అప్లోడ్ చేసి మళ్ళీ బయటకు తీయాలంటే చాలా టైం పడుతుంది అట్లా అదంతా చూసినావు కాబట్టి నువ్వు చెప్తాను చాలా సంతోషము నువ్వు నీ గురించి ఏమైనా చెప్పుకుంటావు అంటే నువ్వు నా గురించి చెప్పినావు దండం చెల్లే నీకు చూసిరు కదా ఇవాళ మరి శిల్లవాణి పాటలు మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి వాళ్ళని మనం సపోర్ట్ చేయాలి నెక్స్ట్ మంచి టాలెంటర్తో మళ్ళీ మీ ముందుకు వస్తా థ్యాంక్స్ ఫర్ వాచింగ్